ఓం శాంతుడిగా ఉన్నాను. నా చిత్తము సద్భావనలతో నిండి ఉంది. నన్ను బాబా విశ్వ కళ్యాణకారిగా చేశారు. నింపుకోండి స్వయాన్ని అంతర్మనస్సులో. నేను అందరికీ మేలు చెయ్యాలి. ఇచ్చేసేయండి మంచి వైబ్రేషన్స్ను. నేను పరం పవిత్రుడను. పవిత్రత యొక్క గోల్డెన్ కిరణాలు, సువర్ణ కిరణాలు నా నుండి నలు దిశల్లో వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ పవిత్ర కిరణాలతో నా నలు వైపులా చాలా తేజస్వి ప్రభామండలం ఏర్పడుతుంది. కూర్చోండి. ఈ ప్రభామండలం యొక్క వలయంలో, కాంతి యొక్క వలయంలో ప్రభామండలము నా వైబ్రేషన్స్తో ఈ సంసారం యొక్క సర్వ ఆత్మలకు శుభ భావనల దానం లభిస్తుంది. ఓం శాంతి. మా బాబా యొక్క మస్తకంలో జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నారు. బాబ్ దాదా దృష్టినిస్తూ ఉన్నారు. ఈ దృష్టి విఘ్నాలను నష్టపరిచేటువంటిది. ఏ విఘ్నమైనా మీ దగ్గర ఉంటే సంకల్పం చేయండి, బాబ్ దాదా యొక్క ఈ దృష్టితో ఈ విఘ్నము నష్టపడుతుంది, ఈ విఘ్నము నశిస్తుంది, సమాప్తమవుతుంది. ఈ దృష్టి రోగాలను సమాప్తం చేస్తుంది. పరమ సద్గురు యొక్క దీవెనలు నిండిన దృష్టి ఇది.
అప్పుడు బాబా చెప్తున్నారు, బచ్చే, ఇక్కడి నుండే మీరు ఈ సంసారానికి దృష్టినివ్వండి. మీ ఎదురుగా చూడండి, దూరంగా ప్రకాశిస్తున్న భూగోళము తమో ప్రధానంగా ఉంది. దృష్టినివ్వండి. నా మస్తకము మరియు నయనాలతో గోల్డెన్ కిరణాలు వెలువడుతూ గ్లోబ్లో నిండుతూ ఉన్నాయి. మొత్తం ప్రపంచానికి ఆశీర్వాదాలు ఇవ్వండి. అందరూ సుఖీగా అవ్వాలి. అందరి విఘ్నాలు నశించాలి. అందరిలో ఇమిడి ఉన్న దేవత్వం జాగృతం అవ్వాలి. అందరి చిత్తము శుభ భావనలతో నిండిపోవాలి. ఎదురుగా నుండి జ్ఞాన సూర్యుని కిరణాలు నాపై ప్రసరిస్తూ ఉన్నాయి. బాబా యొక్క చేయి నా తలపైన ఉంది. మీ ధామాన్ని విడిచి నా వద్దకు వచ్చేయండి. బాప్ దాదా ఇద్దరు తమ తేజస్సును నలు దిశల్లో వ్యాపింప చేస్తూ వచ్చేశారు నా ముందుకు. అందరూ మీ మీ స్థానంలో మీ ముందు బాబాను చూడండి. బాబా దృష్టినిస్తూ ఉన్నారు. బాబా తన వేల భుజాలను నా తల చుట్టూ వ్యాపింపజేశారు. బాబా తన చేయిని నా తలపైన పెట్టి సర్వశక్తి
భక్తులను ప్రదానం చేస్తూ ఉన్నారు. స్వీకరించండి. బాబా తన శక్తులను నాకు ఇచ్చేశారు. వారి వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇంకా దృష్టినిచ్చేసి బాబా తన ధామానికి తిరిగి వెళ్ళారు. ఓం శాంతి.